పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండలానికి ఆనుకున్నది చెరుకుమిల్లి గ్రామంలో ఏదైతే క్షత్రియ సేవా సంఘం వారు ఈ గ్రామానికి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు పంపిణీ చేస్తున్నారు. అదే ఉదయం పూట అలాగే సాయంత్రం పూట ఎక్కడ ఏదైతే క్యారేజీలతో ఎక్కడ ఇళ్ళింటికి క్యారేజీలు పంపిస్తున్నారు. అసలు ఎక్కడ ఉన్న గ్రామంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అలాగే వంట వండుకోలేని వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులకి ఎక్కడి నుంచే క్యారేజీలు వెళ్తుంటాయి. అసలు ఈ క్షత్రియ సేవా సంఘం వారు ఈ క్యారేజీలు ఎందుకు పంపిస్తున్నారు, ఈ కథ ఏంటో చూద్దాం. వాట్ ది స్టోరీ. తమ ఊరిలో ఆకలితో ఎవరూ అలమటించకూడదని నిర్ణయించుకున్న ఆ గ్రామస్తులు గత 16 ఏళ్లుగా ఇంటింటికి క్యారేజీలు పంపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నం లేక ఎవరూ ఇబ్బంది పడకూడదని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చెరుకుమిల్లిలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో భోజనాల క్యారేజీలను అందిస్తున్నారు. ఉపాధి కోసం పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఒంటరిగా ఉంటున్న వారికి, వృద్ధాప్యంలో తోడు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రతిరోజు 2 పూటల భోజనాన్ని అందిస్తున్నారు. గ్రామంలో ఓ చోట ఆహారాన్ని వండి మధ్యాహ్నం, రాత్రి క్యారేజీలలో పంపిస్తున్నారు. చెరుకుమిల్లి పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన గ్రామం. దీంతో ఇక్కడ చదువుకున్న చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. అయితే తమ గ్రామంలో ఉన్న వృద్ధులకు సరైన భోజనం అందడం లేదని భావించిన క్షత్రియ సేవా సమితి సభ్యులు ప్రతిరోజు వారికి భోజనం అందించాలని నిర్ణయించారు. హైదరాబాద్లో ఉన్న క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిధులు సమకూరుస్తుండగా చెరుకుమిల్లి సేవా సమితి ఆధ్వర్యంలో భోజనాల క్యారేజీలను అందిస్తున్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తోంది. ఈ గ్రామంలో వృద్ధులు, ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో గ్రామం తరపున చెరుకుమిల్లి క్షత్రియ హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా సంయుక్తంగా కలిసి 2007 ఆగస్టు 26 నుండి వృద్ధులకి, ఒంటరిగా ఉన్న వాళ్ళకి సుమారు 20 మందికి 2 పూట్ల వంట చేసి క్యారేజీ వారి ఇంటికి పంపిస్తాం. క్యారేజీ వారు భోజనం చేస్తే చాలు, మేము క్యారేజీ ఇచ్చి మళ్ళీ తిన్న క్యారేజీ మేమే తెచ్చుకుని కడిగి మళ్ళీ సాయంత్రం వేరే క్యారేజీ ఇచ్చి వస్తాం. ఉదయం 8 గంటలకల్లా వంట చేసి క్యారేజీ వారి ఇంటికి పంపిస్తాం. తిరిగి సాయంత్రం 4:30-5 మధ్యలో సాయంత్రం భోజనం కూడా పంపిస్తాం. భోజనంలో వెజిటేరియన్ భోజనం ఉంటుంది. వారంలో 2 సార్లు నాన్ వెజిటేరియన్ పెడుతున్నాం. కరోనా వచ్చిన కాడి నుంచి ప్రోటీన్ ఉండాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళైనా వాళ్ళకి అవసరమైన భోజనాన్ని, సదుపాయాన్ని కలిగించడం జరుగుతుంది. దీనికి ఆర్థిక సహాయం అంతా హైదరాబాద్లో ఉండే క్షత్రియులే మా గ్రామస్తులు సహాయం చేస్తారు. ఊళ్ళో ఉండే పెద్దలు దీనికి డైలీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోవైపు 2 పూటల భోజనం అందించేందుకు ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలను ఉపయోగిస్తున్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారంలో 2 రోజుల పాటు నాన్ వెజ్ భోజనాన్ని కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ వెజిటబుల్స్ అన్ని తీసుకొచ్చి ఏ పూట కాపూట మనకి కావాల్సిన విధంగా మేము సమకూరుస్తూ ఉంటాం. ఇక్కడ ప్లస్ మాకు ఇక్కడ కొన్ని అరటికాయలు అలాంటివి, కొన్ని ఇక్కడ ఆనవకాయలు, వంకాయలు ఇక్కడ కొన్ని ఈ గ్రౌండ్లో ఈ ప్రెమిసెస్లో కాస్తాయి. మిగతా వారి దగ్గర నుంచి కూడా ఏమైనా గ్రామస్తులు ఉన్నప్పుడు ఉంటే వారిని కూడా వారు చెప్తూ ఉంటారు, బాబు మా దగ్గర ఉన్నాయి మాకు తీసుకెళ్ళమని చెప్పి మేము అక్కడ కూడా వెళ్ళి తెచ్చుకుని ఏ పూట కాపూట ఫ్రెష్గా వండించి క్యారేజీలో పెట్టి పంపిస్తాం. గత 16 ఏళ్లుగా వర్షాలు, వరదలొచ్చినా క్యారేజీలు పంపిణీ చేయడం ఆగలేదంటున్నారు గ్రామస్తులు. ఊర్లో ప్రజలెవరూ ఆకలితో ఉండకూడదని క్షత్రియ సేవా సమితి చేస్తున్న ఈ పని అభినందనీయమని గ్రామస్తులు కొనియాడుతున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలుగా ఒక్క పూట కూడా మానకుండా ఇంతవరకు ఎంతో వర్షం రాని, తుఫాను రాని, ఏ విషయంలో అయినా ఆగకుండా 2 పూట్ల పొద్దున్న వండటం, సాయంకాలం వండటం, చలిదనం కాకుండా వేడన్నం పొద్దున్నే 8 గంటల కల్లా అటికెళ్ళటం, సాయంకాలం 4-4:15 కల్లా అటికెళ్ళటం ఇంతవరకు జరుగుతోంది. గత 15 ఏళ్లుగా క్షత్రియ సేవా సమితి వారు అందిస్తున్న క్యారేజీ భోజనం చేస్తున్నానని సత్యనారాయణ అనే వృద్ధుడు తెలిపారు. తన కుమారులు హైదరాబాద్లో ఉంటుండడంతో ప్రతిరోజు రెండు పూటల క్షత్రియ సేవా సమితి సభ్యులు భోజనాన్ని అందిస్తున్నారని తెలిపారు. నాకు ఈ భోజనం అంతా దిక్కులేదండి. మా ఇంట్లో లేరు, కొడుకులు అటు ఇటు పోయారు. నేను పాపం ఈ పుణ్యం అట్లా ఏదో పెట్టారు. అప్పటి నుంచి రోడ్ లేదు, బాగా పెడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నావు బాబా క్యారేజ్? 15-16 ఏళ్ళ మధ్య నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చేలాగా అయితే ఓ సంవత్సరం అయ్యాక పెడతారు. ఎలా ఉంటుంది భోజనాలు? ఎలా ఉంటున్నాయి? బాగుంటున్నాయండి, ఏం లోటు లేదు. టయానికి మీకు సరిగ్గా టైం ఇంకా మేము సాయంత్రం కానీ భోజనం అప్పుడు వచ్చేసింది. పొద్దున్నే ఎలా వస్తాయి, సాయంత్రం కూడా ఎలా వస్తాయి. బాగానే పెడతారండి. ఈ భోజనానికి బతికే వెళ్ళిపోతుందండి. ఎక్కడ పూర్తిగా ఈ భోజనం పంపిణీకి క్షత్రియ సేవా సమితి సభ్యులే నిధులు సమకూరుస్తున్నారు. అయితే తమ గ్రామంలో ఎవరైనా ముందుకు వస్తే వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మరోవైపు చెరుకుమిల్లి వాసులు తప్ప ఇతరులు ఎవరైనా ఆర్థిక సహకారం అందిస్తే స్వీకరించకూడదని నిర్ణయించుకున్నారు. చెరుకుమిల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చూశారు కదా, చెరుకుమిల్లి గ్రామంలో ఏదైతే క్షత్రియ సేవా సమితి చేస్తున్న సర్వీసు ఎవరైతే పస్తులుంటున్నారో వాళ్ళకి క్యారేజీలు కట్టి ఇంటింటికి పంపిస్తున్నారు. మొత్తం మీద ఏదైతే ఈ గ్రామంలో కూడా ఈ చేస్తున్న సర్వీస్ని చాలా అభినందనీయంగా చెప్పుకుంటున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబీ జ్యోతి, మీ అలీ.